एपीएसआरटीसी कारुण्य नियामकाल आरटीसी उद्योगस्थुलकु अट्लागे राष्ट्र प्रजलंदरिकी मी अंदर द्वारा तेलियजेप्पेदि एंटंटे जगन्मोहन रेड्डी गारी प्रभुत्वं वच्चिन तर्वात 2015 संवत्सरं वरकु मृति चेंदि अला आरटीसी कार्मिकुलु एवरैते मृति चेंदारो वारि कुटुंबालकु उद्योग नियामकालु अंटे कारुण्य नियामकालु चेयकुंडा उन्नटुवंटि 385 मंदिकि अंटे 2015 ముందు 2015 కన్నా ముందు చనిపోయి వారికి కుటుంబంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వనటువంటి వారికి 385 మందికి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతి మేరకు 2019 సంవత్సరంలోనే మా ప్రభుత్వం రాగానే జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు 385 మందికి ఆర్టీసీ లోనే నియామకాలు చేయడం జరిగింది అలాగే 2016 జనవరి దగ్గర నుంచి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే వరకు అంటే మా ప్రభుత్వం వచ్చే వరకు 896 మంది మరణించి అంటే ఆర్టీసీ ఉద్యోగం చేస్తూ మరణించి వారి కుటుంబంలో ఎవరికి కారుణ్య నియామకాలు చేయలేదంటే గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాలు చేయనటువంటి ఇబ్బందులు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి 896 కుటుంబాలకు అలాగే ఆర్టీసీ జాతీయం చేయబడంటే రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయబడిన తర్వాత 1/1/2020 తర్వాత చనిపోయినటువంటి 956 కుటుంబాల వారికి వెర్సి మొత్తంగా అంటే 385 ఆర్టీసీలు నియామకం చేసేసాం ఈ 896 అలాగే 956 రెండు కలిసి సుమారుగా ఒక 1800 పైచిలకు మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో అంటే కారుణ్య నియామకం ఇవ్వాలని చెప్పని జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించున్నారు అందువల్ల ఈ సుమారుగా 1800-1900 కుటుంబాలన్నికు అందరికీ కూడా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లోనూ అలాగే ఆర్టీసీలోనూ అలాగే జిల్లా కలెక్టర్ల దగ్గర ఉన్నటువంటి వివిధ సుమారు ఒక 40 డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖల్లో కూడా కలెక్టర్ పూల్లో ఉన్నటువంటి అంటే ఏ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగస్తుడు మరణించి ఉంటే గనక ఆ సంబంధిత జిల్లాలోనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు వాళ్ళందరినీ కూడా ఈ 1800-1800 మంది అందరినీ కూడా కుటుంబాల వారి లిస్టులన్నీ కూడా మరణించిన ఆర్టీసీ ఉద్యోగస్తుల పేర్లు లిస్టులు వారి కుటుంబంలో ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో వారందరి లిస్టులు కూడా సంబంధిత జిల్లా కలెక్టర్లందరికీ కూడా అందజేయడం జరిగింది తొందరలోనే ఆ కలెక్టర్ల గారి జిల్లా కలెక్టర్లకి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఆదేశించడం జరిగింది ప్రభుత్వం ఈ 1800 మందికి కూడా ఆ సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ పూల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని వారికి చెప్పడం జరిగింది ఇది గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉద్యోగస్తుల పట్ల లేదా పేదల పట్ల ఇబ్బందులు పడుతున్నటువంటి అంటే 2015 నుంచి ఎన్ని మానసిక ఎంత మానసిక వేదనకు గురై ఉంటారో వారందరికీ కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది ఇది ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి అంటే కారుణ్య నియామకాలకు సంబంధించిన విషయం అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల సాధారణంగా ఆర్టీసీకి ఏంటంటే ఆయిల్ కంపెనీల నుంచి ఎందుకంటే రోజు ఆర్టీసీ సుమారుగా 8 లక్షల అంటే మినిమం 7.5-8 లక్షల నుంచి పైచిలకు అంటే మనం ఆర్టీసీ తిరిగే దాన్ని బట్టి మినిమం 8 లక్షలు ప్రస్తుతం మనం వాడుతున్నాం 8 లక్షల లీటర్లు రోజుకి 8 లక్షల లీటర్లు వాడుతున్నాం అట్లాగే ఆయిల్ కంపెనీల నుంచి బయట రిటైల్ మార్కెట్ కంటే కూడా బాగా తక్కువ రేటుకి మనకు సప్లై చేస్తూ ఉంటారు కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆర్టీసీకి సప్లై చేసే రేటుకి
బయట బంకుల్లో దొరికేటువంటి రేటుకి వ్యత్యాసం రోజు రోజుకి పెరిగిపోతున్న దృష్ట్యా మనకి ఆర్టీసీకి 1 11 2021వ తారీఖున మనం చూసుకుంటే ఏపీఎస్ ఆర్టీసీకి ఆయిల్ కంపెనీలు సప్లై చేసేటటువంటి రేటు లీటర్కి 92 రూపాయల 95 పైసలు అయితే గనక బయట రిటైల్ మార్కెట్లో 108 రూపాయల 31 పైసలు అంటే 15 రూపాయల 36 పైసలు వేరియేషన్ ఉండేది ఏపీఎస్ ఆర్టీసీకి బయట మార్కెట్లో రిటైల్ బంకుల్లో దొరికేటటువంటి దానికి ఆ స్థితి నుంచి 2016 11 2021న ఆర్టీసీకి సప్లై చేసేది 91 రూపాయల 39 పైసలు అయితే బయట రిటైల్ మార్కెట్లో 96 రూపాయల 2 పైసలు ఉండేది అంటే 4 రూపాయల 63 పైసలకి ఆ వ్యత్యాసం పడిపోయింది అలాగే 1 12 2021న ఆర్టీసీకి సప్లై చేసేటువంటి రేటు 86 రూపాయల 88 రూపాయల 61 పైసలు అయితే బయట రిటైల్ మార్కెట్లో బంకుల్లో 96 రూపాయల 2 పైసలు అంటే 7 రూపాయల 41 పైసలు అట్లా ఉండేది అలా ఉంటూ ఉంటూ మొన్న 1 2 అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఆర్టీసీకి 96 రూపాయల 24 పైసలకు సప్లై చేస్తే రిటైల్ బంకుల్లో 96 రూపాయల 2 పైసలకంటే 22 పైసలు మనకన్నా కూడా బయట బంకుల్లో తక్కువకు దొరుకుతున్న పరిస్థితి వచ్చింది అలా ఉంటే 1 3 2022వ తారీఖును చూసుకుంటే 1 16 2 2022ను చూసుకుంటే ఆర్టీసీకి 100 రూపాయల 41 పైసలు 100 రూపాయల మీద 41 పైసలు ఆర్టీసీకి లీటర్కి సప్లై చేస్తే బయట బంకుల్లో 96 రూపాయల 2 పైసలకు సప్లై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే మనకన్నా కూడా ఆర్టీసీకి ఇచ్చేటువంటి రేట్ కంటే కూడా బయట బంకులో కొట్టించుకుంటే 4 రూపాయల 39 పైసలు తక్కువకు వస్తుంది అందుకోసం అని చెప్పని వెంటనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీల నుంచి మనం ఆయిల్ కొనుక్కునే కంటే కూడా బయట కొనుక్కుంటేనే ఆర్టీసీకి లాభం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మేము స్విచ్ ఓవర్ అయ్యి 4 రూపాయల 39 పైసలు బయట కలిసి వస్తుంది కాబట్టి ఆర్టీసీలో ఆయిల్ మేము డైరెక్ట్గా కేంద్ర ఆయిల్ కంపెనీ నుంచి ఆయిల్ తీసుకోవడం ఆపి వెంటనే డైనమిక్గా బయట కొనటం స్టార్ట్ చేశాం అలాగే ఇవాళ చూసుకుంటే 16/3 ఈరోజు చూసుకుంటే 113 రూపాయల 83 పైసలు ప్లస్ దానికి మా డిస్కౌంట్ కలుపుకుంటే 118 రూపాయలు అంటే ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం సప్లై చేసేటువంటి రేటు 118 రూపాయల పైచిలుగ్గా ఉంటే బయట బంకుల్లో 96 రూపాయల 2 పైసలుగా ఉంది అంటే సుమారుగా 18 రూపాయలు వస్తుందా 20 రూపాయలు వస్తుందా 22 రూపాయలు సుమారుగా 22 రూపాయలు వ్యత్యాసం అంటే ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం సప్లై చేసేటువంటి రేటును పెంచేసుకుంటూ పోతాం వల్ల లీటర్కి బయట బంకులో మేము ఆర్టీసీ బస్సు వెళ్ళి బయట కొట్టించుకుంటే కంటే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సరాసరి కొనుక్కుంటే లీటర్కి 22 రూపాయలు వ్యత్యాసం కనబడుతుంది అందుకోసం అని చెప్పని బయట బంక్స్లోనే ఆర్టీసీ ఫిల్ చేసుకుంటుంది ఎందుకంటే ఆర్టీసీకి నష్టాలు రాకుండా కాపాడుకోవడం కోసం ఇది పర్ డేకి అంటే రోజుకి 8 లక్షల రూపాయల చొప్పున 8 లక్షల లీటర్ల చొప్పున మేము ఆయిల్ కొనే ఆయిల్ వల్ల ఈ సేవింగ్స్ మేము బయట కొట్టించుకోవడం వల్ల రోజుకి 1.5 కోటి రూపాయలు ఆర్టీసీకి సేవింగ్స్ అంటే జరగాల్సిన నష్టాన్ని పూడ్చుకోవడం అనేది బయట కొట్టించుకోవడం వల్ల జరుగుతుంది ఇది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ బల్క్ అనేది కంపెనీలకు ఇచ్చేటువంటి రేటును పెంచుకుంటూ పోతాం బంకుల్లో మాత్రం బయట బంకుల్లో ఇచ్చేదానికి రేటు మాత్రం అలాగే ఫిక్స్డ్గా ఉంచి మాకు సప్లై చేసేటువంటి రేటు పెంచుకుంటూ పోవడం వల్ల జరిగేటువంటి ఈ వ్యత్యాసం వల్ల బయట కొట్టించుకోవడం జరుగుతుంది అందుకోసం ఎవరికైనా అనుమానాలంటే ఆర్టీసీ ఎందుకు బయట కొట్టించుకుంటుందంటే ఆర్టీసీ ఈ కారణంతోనే ఆర్టీసీకి నష్టాలు రాకూడదు అనే దాని మీద డైనమిక్గా డెసిషన్ తీసుకుని ప్రభుత్వం బయట కొనుగోలు చేయడం జరుగుతుంది మళ్ళీ ఎప్పుడైతే బయట బంకుల్లో కంటే ఆర్టీసీకి మళ్ళీ పాత రోజుల్లో కనుక పునరుద్ధిస్తే ఇమీడియట్గా మళ్ళీ మేము ఆయిల్ సరాసరి కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుక్కుని ఆయిల్ కంపెనీ నుంచి మళ్ళీ ఆర్టీసీలోనే బంకుల్లో నింపుకోవడం జరుగుతుంది అనేది మీ అందరి ప్రజలందరూ కూడా విశదీకరిస్తూ ఇప్పటి వరకు ఆర్టీసీ ఇలా అంటే మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుక్కోకుండా బయట కొనుక్కోవటం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా 33.83 కోట్ల రూపాయలు లాభం అంటే సేవింగ్ కనబడుతుంటే పర్ మంత్
ఇప్పటి వరకు పర్ మంత్ ఎస్టిమేటెడ్ 65 కోట్లు అని చెప్పని మిగులు అంటే బయట కొట్టించుకోవటం వల్ల సుమారుగా ఈ నెలకి 65 కోట్ల రూపాయలు సేవ్ చేసినట్టుగా మనకి లెక్కలు కనబడుతున్నాయి. ఆర్టీసీ రకంగా డైనమిక్ గా నిర్ణయం తీసుకోవటం వల్ల బయట బంకుల్లో కొట్టించుకోవటం వల్ల ఈ రకమైన జరుగుతుంది అనేది అంటే ఎందుకు ఆర్టీసీ బయట బంకుల్లో కొట్టించుకుంటున్నాం ఆయిల్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సప్లై ఏ రకంగా మాకు రేట్లు ఎలా పెంచుకుంటూ వచ్చిందో బయటకి మాత్రం రిటైల్ అవుట్లెట్లు మాత్రం తగ్గించుకుంటూ వస్తుంది అదే రేట్ ఉంచుతూ మాది మాత్రం పెంచుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇలా బయట జరుగుతుంది తీసుకుంటున్నాం అని చెప్పని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ